ప్రోత్సహించడం, లేకపోతే కేతిరెడ్డులు ఇవన్నీ మామూలుగా ఊరుకునే బ్యాచీలా పెద్దిరెడ్డులు వీళ్ళందరూ ఆర్థిక మూలాలు, శత్రు ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు జగన్, అది ఒప్పుకుంటానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బిజినెస్ ఏంటి, ఆ ఏరియాలో గనుల్లో వాటా కావాలి, ఆ గనులలో లారీలో లోడింగ్ సప్లై అవుతుంది కదా, ఆ లారీలన్నీ వాళ్ళ అయ్యి ఉండాలి, వాళ్ళ లారీలే పెట్టుకోవాలి, అంటే లారీ కిరాయి కూడా వాళ్ళకే రావాలి. రోజుకి 10 టిప్పులు వేస్తే 10,000 రూపాయలు వస్తున్నది, ఇలా ఖర్చు అయ్యేది 3,000-7,000 మిగలట్లా ఈ స్థాయిలో సంపాదన ఉండేది. ఈయన వచ్చాక ఏం చేశాడు, అది జగన్ వచ్చాక అక్కడే ఉన్న కేతిరెడ్డి ఏం చేశాడు, ఇది పెద్దారెడ్డి అది ఉన్నది కదా ఆయన, ఏం చేశాడు ఆయన, అది బయట వాళ్ళు అందరికి ఇచ్చాడు, అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, దాని మూలంగా ఆర్థిక మూలం దెబ్బతింది. అట్లాంటి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం జగన్ చేశాడు. ఇప్పుడు అట్లా కావట్లా ఫిజికల్ అటాకింగ్ వైపుకి తీసుకెళ్లారు. ఇప్పుడు అవును, పల్నాడులో బిగినైంది, తాడిపత్రిలో బిగినైంది ఫిజికల్ అటాక్. ఫిజికల్ అటాక్ అనేది ఎప్పుడు ప్రమాదకరమే. ఒక్కసారి అది బిగిన్ అయ్యాక ముందు ఇక్కడ ఆడాళ్లతో తలనొప్పి ఎక్కువ, అవతలోడు దాడి చేసిన తర్వాత ఇప్పుడు దెబ్బతిన్నోడిని ఆడాళ్ళు రెచ్చగొడతారు, అక్కడ నువ్వు మగాడివి కాదా,